Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈనాడు పేపర్ చూస్తే కనీసం పత్రికా విలువలు రామోజీరావుకు లేవు, కనీసం మానవతా విలువలు అన్న రామోజీరావుకు ఉన్నాయా అని నాకు అనిపిస్తుంది. అధికార పార్టీలో అసంతృప్తి సెగలు అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేల ఫోటోలు ఫ్రంట్ పేజీలో వేసి బ్యాక్ పేజీలో కూడా వెనకాల పేజీల్లో కూడా వేసి రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చవాకులు రాయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, 23 మంది ఎమ్మెల్యేలకి ముగ్గురు అసంతృప్తితో బయటకు పోయి ఇంకో 10 మంది బయటకు పోవడానికి రెడీగా ఉన్న పార్టీ గురించి రాయాలా లేకపోతే 151 మంది నెగ్గి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉండి మేమెందుకు అసంతృప్తిగా ఉండాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను ఈరోజు పెన్షన్లు 2500 పేద ప్రజలకు ఇస్తే మాకు అసంతృప్త, లేకపోతే రైతు భరోసా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది రైతులకు రైతు భరోసా చేసినందుకు మాకు అసంతృప్త. ఈరోజు తుని నియోజకవర్గంలో 18 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ బీమా కింద నా చేతులతో మేము పంచిపెట్టాం, అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే పంచిపెట్టాడు పేద ప్రజలకు సేవ చేయడం, దానికి మేము అసంతృప్తిగా ఉండాలా? దేనికి మేము అసంతృప్తిగా ఉండాలి? ఈరోజు పేద ప్రజలు ఆనందంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు. మా నాయకుడు ఒక్కదానికైతే మేము అసంతృప్తిగా ఉండాలి మా నాయకుడి మీద. ఏంటంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెల్లారితే మీడియా ముందుకు వచ్చి నాటకాలు ఆడేవాడు, అబద్ధాలు ఆడేవాడు. మా నాయకుడు క్లీన్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు, మీడియా ముందు వచ్చి గెంతులు వేయట్లేదు, నాటకాలు ఆడట్లేదు. దానికి మనకి అసంతృప్తిగా ఉంటే అసంతృప్తిగా ఉంటాం ఆ ఒక్క విషయంలోనే అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి పత్రికా విలువలు లేకపోతే లేకపోయే ఈనాడు రామోజీరావు కనీసం మానవతా విలువలను నేర్చుకో అని చెప్పేసి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు రాయవలసి వస్తే చంద్రబాబు నాయుడు గురించి రాయాలి, ఎలక్ట్రిసిటీలో చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ల గురించి రాయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పెండింగ్ బిల్స్ గురించి రాయాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టిన పెండింగ్ బిల్స్ అన్ని తీస్తున్న బాకీలు తీస్తున్న పరిస్థితి కనపడుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన భూదోపిడీ అవినీతి గురించి మీరు ఫ్రంట్ పేజీలో రాయాలి, కానీ మీరు చంద్రబాబు నాయుడిని సమర్థిస్తూ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడిని సమర్థిస్తూ ఈరోజు రామరాజ్యం పరిపాలన జరుగుతుంది, ఆ పరిపాలన మీద అసంతృప్తిగా ఉందని చెప్పేసి పత్రికా విలువల్ని విడనాడి మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ